మలయాళం సినిమాలో అద్భుతమైన నటనతో పేరు తెచ్చుకున్న నటుడు ఫహీద్ ఫాజిల్ అక్కడ హీరోగా సినిమాలు చేస్తూనే వేరే భాషల్లో స్పెషల్ క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నాడు. వరుసగా పుష్ప, విక్రమ్, ఆవేశం ఇలా కెరీర్లో వరుస హిట్స్ కొడుతూ వెళ్తున్నాడు. మరోవైపు సినిమాలు నిర్మిస్తూ నిర్మాతగా కూడా సక్సెస్ అవుతున్నాడు. అలాగే తనకంటే వయసులో చాలా చిన్నదైన హీరోయిన్ నజ్రియా నజీము ప్రేమించి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఫ్యామిలీని కూడా లీడ్ చేస్తున్నాడు. ఇక టాలీవుడ్లో పుష్ప సినిమాతో విలన్గా పరిచయమై సినిమా క్లైమాక్స్లో షేగావత్ సింగ్ పోలీస్ పాత్రలో మంచి నటనని కనబరిచాడు. దాంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు కూడా వచ్చింది. త్వరలో పుష్ప 2 సినిమాలో పవర్ఫుల్ విలన్గా నట విశ్వరూపం చూపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఫహద్కు ఇంటర్వ్యూలు ఇవ్వటం ఇష్టం లేదా అని పుష్ప సినిమా ప్రమోషన్స్లో భాగంగా గత కొన్ని రోజుల క్రితం హిందీ యాంకర్ ఒకరు వారిని ప్రశ్నించారు. అయితే ఈ సందర్భంగా ఫహద్ సమాధానం చెప్తూ ఇంటర్వ్యూలు ఇవ్వటం నాకు నచ్చదని కాదు, కానీ అసలు ఇంటర్వ్యూలు ఇచ్చే సమయంలో తనకి ఏం మాట్లాడాలో తెలియదని, చాలామంది సినిమా విషయాలు మాట్లాడతారు కానీ నేను అవేవి అనవసరంగా మాట్లాడను, అలా మాట్లాడటం నాకు అస్సలు ఇష్టం ఉండదు, కేవలం నా పని, నేను చేసుకుంటూ వచ్చిన పాత్రలు సినిమాలో చేసుకుంటూ వెళ్తాను, ప్రేక్షకులతో మాట్లాడడానికి ఇదే నాకు సులభమైన మార్గం అని అన్నారు. అంతేకాకుండా నా సినిమాలు బాగుంటేనే చూడండి, బాలేకపోతే ఎవరు చూడొద్దు అంటూ అభిమానులకు సలహా ఇచ్చారు. సార్ నా కొడక ఇక కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు అభిమానులు ఫోటోలు తీయటం తనకు ఇష్టం ఉండదని, నన్ను చూసి దూరం నుంచే ఒక చిన్న స్మైల్ ఇస్తే అదే తనకు అభిమానులు ఇవ్వగలిగే అతి పెద్ద బహుమతి అని చెప్పుకొచ్చారు. కొంచెం ఓపెన్ మైండెడ్ మనసు ఉండటంతో వివాదాలకు దూరంగా ఉండటానికే తాను ఇంటర్వ్యూలు ఇవ్వనని, అలా ఇవ్వకపోవటం మూలాన నోరు జారకుండా ఉంటాను అంటూ బహిరంగంగానే కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. అయితే ప్రస్తుత కాలంలో ఎంతోమంది సెలబ్రిటీలు పర్సనల్ లైఫ్పై ట్రోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ సపరేట్గా ఉంచడం మంచిదని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ఇక పుష్ప సినిమా గురించి మాట్లాడుతూ, పుష్ప సినిమా నన్ను చేంజ్ చేసింది, నన్ను డిఫరెంట్గా చూపించింది, పానిండియా గుర్తింపు తెచ్చింది, ఇలాంటి మాటలు సినిమా విడుదల అయినప్పటి నుంచి వింటూనే ఉన్నాను. అవేం లేదు, పుష్ప సినిమా ఏం చేంజ్ తీసుకురాలేదు నాలో. పానిండియా యాక్టర్ అనేది నేను అస్సలు నమ్మను, జస్ట్ నేనొక యాక్టర్ మాత్రమే, నా పని నేను చేశాను, అంతకుమించి ఏదీ లేదు అంతే అని డిప్లొమాటిక్ ఆన్సర్ ఇచ్చాడు. దీంతో ఫహద్ చాలా తెలివైన మనిషి అంటూ అతను ఇచ్చిన సమాధానానికి ఈ వార్త తెలిసిన వారంతా మెచ్చుకుంటున్నారు.